బీఆర్ఎస్ మేనిఫెస్టోలో సీఎం కేసీఆర్ వరాల జల్లు కురిపించారు. ముఖ్యంగా సంక్షేమ పథకాలకు పెద్దపీట వేశారు. అర్హులందరికీ సన్నబియ్యం కేసీఆర్ బీమా ప్రకటించారు. ఆసరా దివ్యాంగుల పెన్షన్ల పెంపుదల చేస్తామన్నారు సీఎం కేసీఆర్. అర్హత కలిగిన పేద కుటుంబాలకు 400కే గ్యాస్ బండ అందిస్తామని అన్నారు సీఎం. హైదరాబాద్ లో 100,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్. ప్రతి కుటుంబానికి కూడా సన్నబియ్యం ఎందుకు ఇవ్వకూడదు అని ఆలోచన చేసినాం. దీనికి కూడా కొంత ఖర్చు అవుతుంది. దీనికి ప్రతి రేషన్ కార్డు హోల్డర్కు సన్నబియ్యం ఇవ్వాలని చెప్పి నిర్ణయం చేసినాం. వచ్చే ఏప్రిల్ మే నుంచి మొత్తం అన్ని కుటుంబాలకు కూడా మొత్తం రేషన్ కార్డు ఎంతమందికి అయితే ఉందో అంతమందికి ఇక రొడ్డు బియ్యం బాధ ఉండదు. టోటల్గా ఈ స్కీమ్ పేరు అన్నపూర్ణ అని పెడతా ఉన్నాం. ఈ వచ్చే బడ్జెట్ సంవత్సరంలోనే మార్చి తర్వాత 100కు 100% ప్రభుత్వం ప్రీమియమే చెల్లించి ప్రీమియం ప్రభుత్వమే చెల్లించి రైతు బీమా తరహాలో ఈ కుటుంబాలన్నిటికీ కూడా కేసీఆర్ బీమా ప్రతి ఇంటికి ధీమా అనే పద్ధతిలో బీమా సదుపాయాన్ని కల్పించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి ఈ పెన్షన్ను 5,000 రూపాయలు తీసుకపోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. మేము సడన్గా నెక్స్ట్ డేనే 5,000 రూపాయలు ఇవ్వమండి, అట్లా మోసం కూడా చేసిన మాకు అలవాట్లేదు. ఇమీడియట్గా గవర్నమెంట్ వచ్చిన తర్వాత మొదటి సంవత్సరంలో దీన్ని స్కీమ్ అని నేను చెప్పినాను. మేము మొదలుపెట్టింది మొట్టమొదటి 1,000 రూపీస్తో స్టార్ట్ చేసాం, 2016 తెచ్చాం. ఇట్స్ ఏ స్కీమ్. ఈ స్కీమ్ కూడా ఇప్పుడు ఏంటంటే నెక్స్ట్ ఇయర్ ఇమీడియట్గా నెక్స్ట్ ఇయర్ మార్చి తర్వాత 3,000 రూపాయలు చేస్తాం. 2016 కానీ 3,000 రూపాయలు చేస్తాం. ప్రతి సంవత్సరం ఒక 500 రూపాయలు పెంచుకుంటూ 5వ సంవత్సరం నిండే నాటికి 5,000 రూపాయలు తీసుకెళ్తాం. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా దాన్ని 4,000 రూపాయలు తీసుకున్నాం. దాన్ని 6,000 రూపాయలకు తీసుకెళ్తాం. వికలాంగుల పెన్షన్ కూడా 4,000 నుంచి మన దగ్గర 535,000 కుటుంబాలని మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఈ 535,000 కుటుంబాలకు ఎంతమంది అయితే దివ్యాంగులు ఉన్నారో వాళ్లకు 6,000 రూపాయలకు తీసుకెళ్తాం. ఇమీడియట్గా సంవత్సరం మార్చి తర్వాత దాన్ని 5,000 రూపాయలకు చేసుకుంటాం. ప్రతి సంవత్సరం ఒక 300 రూపాయలు పెంచుకుంటూ దాన్ని కూడా క్రమంగా 6,000 రూపీస్ తీసుకెళ్తాం. ఏదైతే రైతు బంధు మేము ఇచ్చినామో దాన్ని కూడా స్కీమాటిక్గా ఒకటేసారి పెంచడం కాకుండా రైతు బంధు పథకం ఈరోజు 10,000 రూపాయలు ఉంది రెండు పంటలకు కలిపి. దాన్ని కొంచెం పెంచాలని నిర్ణయించినాం. దాన్ని 16,000 రూపాయలు తీసుకొని పోతా ఉన్నాం. ఇది కూడా ఎట్లా అంటే మొదటి సంవత్సరంలో ఇమీడియట్గా 12,000 రూపాయలు పెరుగుతుంది. అది ప్రతి సంవత్సరం కొంత పెరుగుతూ ఫిఫ్త్ ఇయర్కి వెళ్ళేటప్పటికీ 16,000 రూపాయలు చేరుకుంటుంది. అర్హులైనటువంటి పేద మహిళలకు నెలకు 3,000 రూపాయల గౌరవభృతి కూడా ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నాం. ఆ విధంగా తీసుకొని పోతాం. దాని పేర స్కీమ్ పేరు సౌభాగ్యలక్ష్మి అని పెడతా ఉన్నాం. ఆ సౌభాగ్యలక్ష్మి పథకం కింద ఇది కూడా చేసుకుంటాం. ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వాళ్ళకు 400 రూపాయలకి గ్యాస్ సిలిండర్ సప్లై చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఆ విధంగా దీనిలో జర్నలిస్ట్ సోదరులు కూడా వాళ్ళ ఆదాయంతో నిమిత్తం లేకుండా ప్రజారంగంలో పనిచేస్తారు కాబట్టి వాళ్ళకు అందరు అక్రెడిటేటెడ్ జర్నలిస్టులందరికీ 400 రూపాయలకి సిలిండర్ ఇవ్వాలని కూడా నిర్ణయించడం జరిగిందని మనవి చేస్తూ ఉన్నాం. ఒక హెల్త్ సేఫ్టీ నెట్ కూడా రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. దానికోసం సమగ్రంగా పోవాలని ఆరోగ్యశ్రీ యొక్క గరిష్ట ఇన్సూరెన్స్ పద్ధతిని 15,00,000 రూపాయలకు పెంచాలని చెప్పి నిర్ణయించుకున్నాం. అది అందరికీ కూడా ఉపయోగపడుతుంది. ప్రజలకు ఆరోగ్యం విద్య ఈ రెండే చాలా కాస్ట్లీ, చాలా వెరీ కాస్ట్లీ. హైదరాబాద్లో ఇంకా కూడా ఖాళీ స్థలాలు కొన్ని ఉన్నాయి. ఆల్రెడీ మేము ఐడెంటిఫై చేసి పెట్టినాం. ఇప్పుడు కఠిన కాలనీలలో కూడా మళ్ళీ అన్ని ఇల్లు కట్టేంత ఖాళీ ప్రదేశాలు కూడా ఉన్నాయి. వాటి మంచిడని చూసుకొని హైదరాబాద్ సిటీ కోసం రాబోయే రోజుల్లో 1,00,000 డబుల్ బెడ్రూమ్లు కట్టాలని చెప్పి నిర్ణయం చేశాం. దాన్ని కూడా ప్రజలకు మేము వాగ్దానం చేస్తూ ఉన్నాం నగరవాసులకు. అదేవిధంగా ఇల్లున్న వాళ్లకు గృహలక్ష్మి స్కీములు కొనసాగిస్తూనే ఇళ్ల స్థలాలు లేని వాళ్ళందరికీ కూడా ఇళ్ల జాగాలు కూడా ప్రభుత్వమే సమకూర్చాలని చెప్పి కూడా నిర్ణయించుకున్నాం.